హాయ్ ఎవ్రీవన్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైనటువంటి కాజు కత్లీని స్వీట్ షాప్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది చాలా హెల్దీ స్వీట్ అండి. దీనికి కావలసిన పదార్థాలు: ఒక కప్ జీడిపప్పు పొడి, ఒక కప్ పంచదార, కొద్దిగంత గ్రీన్ ఫుడ్ కలర్, కొద్దిగని నీళ్ళు, యాలకులు మరియు మిల్క్ పౌడర్. ముందుగా మనం ఒక ప్యాన్ని తీసుకొని అందులో ఒక కప్ పంచదారని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/3 కప్ నీటిని పోసుకొని ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. లో మంటలో ఈ మిశ్రమాన్ని చూపించిన విధంగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నటువంటి ఈ పంచదార మిశ్రమంలో 1 కప్ పొడిని వేసి ఈ మిశ్రమాన్ని అంతా ఎటువంటి ఉండలు లేకుండా మీడియం మంటలో కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటున్నటువంటి ఈ మిశ్రమంలో మళ్ళీ 1/2 కప్ మిల్క్ పౌడర్ని కూడా ఇందులోకి వేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా మీడియం మంటలో మాత్రమే ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకోవలసి ఉంటుంది. చూసారు కదండి, ఈ విధంగా మనం ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ నెయ్యి, దంచినటువంటి కొద్దిగంత యాలకుల పొడిని ఇందులోకి వేసుకొని మళ్ళీ ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోండి. ఇలా మన మిశ్రమం బాగా తయారైన తర్వాత స్టవ్ ఆపేయండి. ఇప్పుడు 1 ప్లేట్ని తీసుకొని దానిపైన కొద్దిగంత నెయ్యిని రాసి సమానంగా ఈ మిశ్రమాన్ని స్ప్రెడ్ చేయండి. ముందుగా మనం తయారు చేసినటువంటి ఆ డౌని దానిపైన వేసి ఒకసారి దీన్ని బాగా నీట్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు మనం 2 భాగాలుగా చేసుకోవాలి. 1 భాగం కొంచెం అంత ఎక్కువగా ఉండాలి. తక్కువగా ఉన్నటువంటి భాగంలో నుంచి మీడియం సైజ్ బాల్స్ని తయారు చేసుకోవాలి. చేతికి కొద్దిగంత నెయ్యిని రాసుకొని ఇలా మీడియం సైజ్ బాల్స్ని తయారు చేసుకోండి. ఆ తర్వాత మిగిలిన ఉన్నటువంటి పిండితోటి చిన్న చిన్న బాల్స్ని తయారు చేసుకోండి. ఈ విధంగా మనం మీడియం సైజ్ బాల్స్ని మరియు చిన్న బాల్స్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 మీడియం సైజ్ బాల్ని తీసుకొని పచ్చిపాలతోటి దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని చిన్నగా తయారు చేసుకున్నటువంటి బాల్స్ని ఒకదాని తర్వాత ఒకటి దానిపైన అతికించండి. ఇలా అతికించినది 1 కస్టర్డ్ యాపిల్ షేప్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఇలా తయారైనటువంటి ఈ కస్టర్డ్ యాపిల్ని నెమ్మదిగా నిదానంగా ప్రెస్ చేసుకోండి. మరీ ఎక్కువగా ప్రెస్ చేయకండి. ఇప్పుడు మనం చేతికి కొద్దిగంత గ్రీన్ ఫుడ్ కలర్ని రాసుకొని ఈ తయారు చేసుకున్నటువంటి బౌల్ని దానిపైకి పెట్టుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ గ్రీన్ ఫుడ్ కలర్ ఈ మిశ్రమానికి బాగా స్ప్రెడ్ అయ్యేటట్టుగా చూసుకోండి. ఇలాగనే మనం మిగతా పిండితోటంతా బాల్స్ని తయారు చేసుకోవాలి. ఎంతో రుచికరమైనటువంటి కస్టర్డ్ యాపిల్ స్వీట్ రెడీ అయిపోయింది. మీరు కూడా దీన్ని ట్రై చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.